ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ ఏర్పడిన ఇంకో అల్పపీడనం గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఏపీకి భారీ వర్ష సూచన దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది అదే తీవ్రతతో అదే దిశగా పయనిస్తూ పదిహేడవ తేదీ ఉదయం వరకు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం ఐఎన్డి బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది మరోవైపు కోస్తాంధ్ర రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆపై మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది కాగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో నాలుగు పాయింట్ ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో రెండు పాయింట్ ఐదు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తిరుపతి విశాఖపట్టణం బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి మరోవైపు రాగల మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది